రామగుండం రిఫ్రిజిరేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో స్థానిక మార్కండే కాలనీలోని గౌతమి సాయి డిగ్రీ కళాశాల ముందుగల అసోసియేషన్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మెడికవర్ హాస్పిటల్ వైద్యులు నిఖిల్ హాస్పిటల్ సిబ్బందితో కలిసి శిబిరానికి హాజరైన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రిఫ్రిజిరేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ధర్మేందర్ వేముల రామకృష్ణ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా తమ అసోసియేషన్ పక్షాన ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. గుండం రిఫ్రిజిరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనిలో రామగుండం మరియు గోదావరి కన్నీ పరిసర ప్రాంతాల టెక్నీషియన్లు మెడికల్ చెకప్లు ఫ్రీ మెడికల్ చెకప్లు చేయించుకున్నారు. రామగుండం ఏసీ రిఫ్రిజిరేషన్ అసోసియేషన్ తరఫున ఫ్రీ హెల్త్ చెకప్ నిర్వహించడం జరిగింది. మెడికేవర్ హాస్పిటల్ వారి సహాయంతో మార్కండే కాలనీ గౌతమ్ సాయి డిగ్రీ కాలేజ్ ముందు మార్కండే కాలనీ వాసులకు అలాగే రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్స్కి కూడా బీపీ షుగర్ కానీ ఈసీజీ కానీ చెకప్ ఫ్రీగా హెల్త్ చెకప్ చేయించడం అలాగే డాక్టర్ కన్సల్టెన్సీ కూడా ఉన్నది. ఇది మన రామగుండం బ్రిడ్జ్ ఏసీ యూనియన్ తరఫున నిర్వహించడం జరిగింది. కాబట్టి అందరూ సద్వినియోగించుకోగలరు. అలాగే హెడ్కవర్ హాస్పిటల్ వారికి కూడా మా తరఫున వచ్చి చేసినందుకు హెల్త్ చెకప్ చేసినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు రాకేష్ రెడ్డి, ముస్తఫా, మధు, నజీర్, రవి, గణేష్, శ్రీకాంత్, అమర్ తదితరులు పాల్గొన్నారు.